అన్నిటికన్నా ముందు ఇంకోటి చెప్పాలి, అసలు క్రిష్ గారు సినిమాకి డైరెక్టర్గా అసలు ఎలా స్టార్ట్ అయింది జర్నీ? ఇట్ సెల్ఫ్ వాజ్ సంథింగ్. దానికి నాకు లాజిక్ ఉంది. ఇది ఒక గౌతమ్ పుత్ర శాతకర్ని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. వీఆర్ నాట్ లైక్ యునో మేకర్స్ ఆఫ్ హిస్టరీ అంటారు, వీఆర్ నాట్ మేకర్స్ ఆఫ్ హిస్టరీ బట్ వీఆర్ మేడ్ ఆఫ్ హిస్టరీ అంటారు మార్టిన్ లూథర్ జూనియర్. హీ సెడ్ వీఆర్ నాట్ మేకర్స్ ఆఫ్ హిస్టరీ బట్ వీఆర్ మేడ్ అవుట్ ఆఫ్ హిస్టరీ. దాన్ని తలదన్నే విధంగా తెలుగు వాళ్ళు, తెలుగు జాతి ఎప్పుడు దేశం రుణపడే ఉండాలి ఎన్టీ రామారావు గారికి అని దేశం అంతా, ప్రపంచం అంతా కూడా. వాట్ ఈస్ సెడ్ ఈ టోటల్లీ రివర్స్ ఇట్. ఇట్ ఈస్ ఫస్ట్ విత్ గౌతమిపుత్ర శాతకర్ణి. దే డింట్ క్రియేట్ హిస్టరీ లైక్ యునో దే క్రియేటెడ్ హిస్టరీ బట్ దే డింట్ కమ్ అవుట్ ఆఫ్ హిస్టరీ. వాళ్ళు చరిత్ర నుంచి పుట్టలేదు, వాళ్ళు చరిత్ర సృష్టించారు. వాళ్ళు చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోవడానికి రామారావు గారు ఒక గౌతమిపుత్ర శాతకర్ణి, ఒక ఎన్టీ రామారావు, అది రెండు ఆయన కింద డైరెక్షన్లో చేయడం అనేది. అండ్ ఇట్ జస్ట్ హ్యాపెన్ ఇన్ 2 మినిట్స్ అని వచ్చారు. అలా చూశాను నన్ను. దాని సార్ బాలా, ఐఎమ్ డైరెక్టింగ్ యువర్ ఫిలిం. సార్ యా, యువర్ మై డైరెక్టర్. షేకెన్ ఫినిష్ ప్యాకప్. నేను మార్నింగ్ ఫ్లైట్కి వచ్చేసాను, అనౌన్స్ చేస్తాను, అయిపోయింది. ఇది ఏముంటారండి డెస్టినీ కాకపోతే ఏంటి? లాంగ్ బ్యాక్ అండి. విష్ణు చెప్పారండి. విష్ణు గౌతమిపుత్ర శాతకర్ణి అయిపోయినమ్మటే నేను చెప్పాను, విష్ణు ఒకసారి ఇలా చేద్దాం అనుకుంటున్నాను బేసికలీ ఇలా అన్నప్పుడు వెరీ ఎక్సైటింగ్ బేసికలీ. బట్ రామారావు గారిని అందరూ చూశారు, నాకు దొరికితే బాగుంటుంది, నాకు దొరికితే బాగుంటుందని ఈ ఆపర్చునిటీ నాకు రావటం బికాస్ నో మై. ఒకటే చెప్తా కృష్ణ, శాతకర్ణి నందమూరి తారక ఎన్టీఆర్ అంతే చెప్పా కదా, మేడ్ అవుట్ ఆఫ్ హిస్టరీ అంటారు. నో, దే ఆర్ ద పర్సన్స్ హూ డింట్ దే కమ్ అవుట్ ఆఫ్ హిస్టరీ. బాలా సార్, నాకు అర్థమైంది ఏంటంటే అండి, నేను అసలు మీతో గౌతమిపుత్ర శాతకర్ణి మీ దగ్గర ఎట్లా అప్రోచ్ అయ్యానంటే ఆయన పెద్ద నన్ను టెస్ట్ చేశాడు, రే నువ్వు నా సినిమా చేయడానికి నీకుందా అర్హత ఉందా, నెక్స్ట్ నువ్వు మా అబ్బాయి కలిసి సినిమా చేయాలి వెళ్ళని చెప్పి నన్ను ఆయన దగ్గర పంపించారు.